హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి సో ఇవి మీరు జనరల్ సైన్స్ సెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మరి జనరల్ సైన్స్ అనేది ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సెక్షన్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి సో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఎక్కువ స్కోరింగ్ సెక్షన్ కూడా ఇది మరి దీని నుంచి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో మీకు డైలీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని ముఖ్యమైన వీడియోస్ని మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా అందించడం జరుగుతుంది మరి ఇవి రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించేటువంటి ఎగ్జామ్కి గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ రెండు రకాల పోస్టులకి కూడా యూస్ఫుల్ అవుతాయి ఈ క్వశ్చన్స్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని మరి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని లైక్ చేయండి అలానే ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు పీడిఎఫ్ రూపంలో కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ అకోస్టిక్స్ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం ఆప్షన్ ఏ ఉష్ణం ఆప్షన్ బి అంతరిక్ష ప్రయాణం ఆప్షన్ సి ధ్వని ఆప్షన్ డి కాంతి మీరు కూడా క్వశ్చన్కి ఆన్సర్ని గెస్ట్ చేయండి మీకు ఒక ప్రాక్టీస్ లాగా కూడా యూస్ఫుల్ అవుతుంది జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత ఆన్సర్ అనేది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ ధ్వని నెక్స్ట్ వన్ క్రింది వాటిలో క్రింది వాటిలో ధ్వని అతి నెమ్మదిగా దేనిలో ప్రయాణిస్తుంది ఏ గాలి బి గాజు సి నీరు డి చెక్క ధ్వని అతి నెమ్మదిగా సో ధ్వని అతి నెమ్మదిగా ప్రయాణించేది చెక్కలో అండి సో ఎక్కువగా ధ్వని అనేది ఘన ద్రవ వాయు పదార్థాలలో ప్రవహిస్తుంది అలానే శూన్యంలో కానీ అలానే ఇంకా చెక్క ఇటువంటి వాటిల్లో ప్రయాణించదు చెక్కలో చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది శూన్యంలో అయితే ధ్వని అస్సలు ప్రయాణించదు నెక్స్ట్ క్వశ్చన్ మానవ నేత్రం ఏ కటకంలో పనిచేస్తుంది సో మన హ్యూమన్ ఐ అనేది ఏ లెన్స్ లా పనిచేస్తుంది కుంభాకార కటకము పుటాకార కటకము సమతల గాజు పలక కుంభాకార దర్పణం సివిఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి కంప్లీట్గా యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ అండి జనరల్ సైన్స్ టాపిక్ నుంచి జనరల్ సైన్స్ సెక్షన్ నుంచి ఆన్సర్ ఫస్ట్ వన్ కుంభాకార కటకం నెక్స్ట్ అతినీల లోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త అల్ట్రా వయలెట్ రేస్ అల్ట్రావయోలెట్ లెస్ రేస్ డిస్కవర్డ్ బై ద గెలీలియో రాంజెన్ రిట్టర్ అండ్ గేబర్ సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ రిట్టర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకి సమానం వన్ హెచ్పి అండి వన్ హెచ్పి అనేది ఎన్ని వ్యాట్స్కి సమానం అంటున్నారు సిక్స్ ఫార్టీ సెవెనా సెవెన్ సిక్స్టీ ఫోరా సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్సా ఎయిట్ ఫార్టీ సెవెన్ వ్యాట్సా సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ నెక్స్ట్ వన్ ఏసీ కరెంట్కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది సో ఇక్కడ మనకు నాలుగు వాక్యాలు ఇచ్చారండి సో ఫస్ట్ స్టేట్మెంటు ఇది ద్విమార్గ కరెంట్ అంటే బై డైరెక్షనల్ కరెంటు సెకండ్ స్టేట్మెంటు ఏసీ వోల్టేజ్ని ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా సులభంగా మార్చవచ్చు మూడవ స్టేట్మెంట్ ఈ కరెంటుని పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం కనిష్టము ఫోర్త్ స్టేట్మెంట్ ఈ కరెంటును ఎలక్ట్రోప్లైటింగ్కి ఉపయోగిస్తారు మరి నాలుగింటిలో ఏవేవి ఏసీ కరెంట్ ఆల్టర్నేట్ కరెంట్కి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయి అంటున్నారు ఇందులో మనకు వన్ టూ త్రీ సో ఫస్ట్ మూడు వాక్యాలు కరెక్ట్ అండి థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ డెసిబెల్ దేనికి ప్రమాణం డిబి అంటాం కదా డెసిబెల్ ఏ విద్యుత్ బి కాంతి సి ఉష్ణం డి శబ్దం డెసిబెల్ అనగా బెల్లో పదవ వంతు అండి వన్ బై టెన్ అని వన్ ఐ వన్ బై టెన్ డెసిబెల్ డెసి అనగా టెన్ ఆన్సర్ మనకిది ఫోర్త్ ఆప్షన్ అండి శబ్దం ఆర్ ధ్వని ధ్వని డెసిబెల్స్లో కొలుస్తారు నెక్స్ట్ వన్ పాతో మీటర్ ఎందుకు ఉపయోగిస్తారు పాతో మీటర్ను ఎందుకు ఉపయోగిస్తారని అడుగుతున్నారు ఫస్ట్ వన్ భూకంపాలను గుర్తించడానికి సెకండ్ వాతావరణ పీడనం తెలుసుకోవడానికి థర్డ్ ఆప్షన్ వాత్ వర్షపాతాన్ని కొలవడానికి ఫోర్త్ వన్ సముద్రాల లోతును కొలవడానికి ఆన్సర్ ఫోర్త్ వన్ అండి సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగిస్తారు పాతోమీటర్ పాతంస్లో కొలుస్తారు నెక్స్ట్ వన్ క్రింది పేర్కొన్న ఏ సూత్రంపై ఆధారపడి రాకెట్ పనిచేస్తుంది ఏ శక్తి నిత్యత్వ నియమం బి బెనోలి నియమం సి అవగాఢు నియమ సిద్ధాంతం డి ద్రవ్య వేగ నిత్యత్వ నియమం ఫోర్త్ ఆప్షన్ అండి ద్రవ్య వేగ నిత్యత్వ నియమం ఆధారంగా రాకెట్ పనిచేస్తుంది నెక్స్ట్ వన్ గుర్రపు స్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది దీనికి కారణం ఏమిటి ఏ జడత్వ భ్రామకం బి ద్రవ్యరాశి నిత్యత్వ నియమము సి నిశ్చల జడత్వం డి న్యూటన్ మూడో నియమం ఆన్సర్ నిశ్చల జడత్వం దీన్నే విరామ జడత్వం అని కూడా అంటారండి నిశ్చల జడత్వం అన్న విరామ జడత్వం అన్నా రెండు ఒకటి నెక్స్ట్ వన్ క్రికెట్ ఆటగాడు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ముందుకు ముందు చేతులు వెనక్కి లాగుతాడు ఎందుకంటే సో బంతిని పట్టుకునేటప్పుడు చేతులు వెనక్కిలాగా పట్టుకుంటారండి చూస్తుంటారు మీరు కూడా క్యాచ్ క్రికెట్ మ్యాచెస్లో ఏ బంతి నిశ్చల స్థితికి వస్తుంది బి బంతి త్వరణం చెందుతుంది సి బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది డి బంతి తక్కువ బలాన్ని కలగజేస్తుంది సో మరి అలాగా వెనక్కి లాగడం వల్ల బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుందనే ఉద్దేశంతో వెనక్కి లాగుతాడండి సో లేదంటే వెనక్కి చేతులు లాగినట్టయితే బంతి బలం అనేది వేగంగా తాకుతుంది సో బంతి చేతిని తాగేటువంటి వేగాన్ని తగ్గించడానికి నెక్స్ట్ వన్ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించే చేప ఫస్ట్ వన్ సిప్రినస్ కార్పియా సెకండ్ వన్ గాంబూసియా అఫీనిస్ థర్డ్ వన్ తైలాపియా మొసాంబికా ఫోర్త్ వన్ టింకా టింకా సెకండ్ వన్ గాంబూసియా అఫినిస్ నెక్స్ట్ మధురా మైకాసిస్ అనే వ్యాధిని కలుగజేసేది ఏది ఫస్ట్ వన్ బ్యాక్టీరియా సెకండ్ వన్ శిలీంద్రం థర్డ్ వన్ వైరస్ ఫోర్త్ వన్ ప్రోటోజీవా ప్రోటోజోవాజీవి ఆన్సర్ సెకండ్ వన్ సిలీంధ్రం నెక్స్ట్ క్రింది వాటిలో ఏ హార్మోన్ ఆ అయోడిని కలిగి ఉంటుంది ఫస్ట్ వన్ ఇన్సులిన్ సెకండ్ వన్ పారాథార్మోన్ థర్డ్ వన్ థైరాక్సిన్ ఫోర్త్ వన్ అడ్రనాలిన్ ఆన్సర్ థర్డ్ వన్ థైరాక్సిన్ నెక్స్ట్ వన్ ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ రూపాంతరత సెకండ్ వన్ విద్రావణీయత థర్డ్ వన్ స్ఫటికీకరణ ఫోర్త్ వన్ అంశికీకరణం మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు లైక్ చేయండి ఆన్సర్ ఫస్ట్ వన్ రూపాంతరత అంటారు నెక్స్ట్ వన్ అగ్గి పుల్లల తయారీలో ఉపయోగించే పాస్పరస్ ఏది ఫస్ట్ వన్ తెల్ల పాస్పరస్ సెకండ్ వన్ నల్ల పాస్పరస్ థర్డ్ వన్ ఎర్ర పాస్పరస్ ఫోర్త్ వన్ పచ్చ పాస్పరస్ థర్డ్ వన్ ఎర్ర పాస్పరస్ బాస్వరం అన్న పాస్పరస్ అన్న రెండు ఒకటే అండి నెక్స్ట్ వన్ పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు ఏవి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఈ మూడింట్లో ఏవేవి ఉంటాయని అడుగుతున్నారు ఆన్సర్ మూడు ఉంటాయి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు మూడు కూడా ఉంటాయి ఎలక్ పరమాణువులో నెక్స్ట్ మనం విభజించడానికి వీలు కాని అతి చిన్న కనమే పరమాణువు అని ప్రతిపాదించిన వారు ఫస్ట్ వన్ రోథర్పడ్ సెకండ్ వన్ స్టోనీ థర్డ్ వన్ గోల్స్టీన్ ఫోర్త్ వన్ జాన్ డాల్టన్ ఫోర్త్ వన్ జాన్ డాల్టన్ నెక్స్ట్ ఇత్తడి దేని మిశ్రమం రాగి మరియు అలిమినేమా లేదా రాగి లేదా తగరమా తగరమన్న అన్న రెండు ఒకటి మూడు రాగి తుత్తు నాగం దీన్ని జింక్ అంటాం నాలుగు రాగి లేదా నిఖిల్ ఇత్తడి దేని యొక్క మిశ్రమము సో ఇది రాగి మరియు జింక్ యొక్క మిశ్రమం ఇత్తడి నెక్స్ట్ వన్ ట్వంటీ టూ క్యారెట్ల బంగారంలో రాగి శాతం ఎంత ఫస్ట్ వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ సెకండ్ వన్ టెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ థర్డ్ వన్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఫోర్త్ వన్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఫస్ట్ వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ నెక్స్ట్ వన్ ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఫస్ట్ వన్ తగ్గుతుంది సెకండ్ వన్ పెరుగుతుంది థర్డ్ వన్ ఒకేలా ఉంటుంది ఫోర్త్ ఆప్షన్ ఫైవ్ ఏబి కావు ఆన్సర్ సెకండ్ వన్ పెరుగుతుంది నెక్స్ట్ వన్ కండరాల నొప్పి పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు ఫస్ట్ వన్ అతిని లోహిత కిరణాలు సెకండ్ వన్ రేడియో తరంగాలు థర్డ్ వన్ ఎక్స్ కిరణాలు ఫోర్త్ వన్ పరారణ కిరణాలు ఫోర్త్ వన్ పరారణ కిరణాలు నెక్స్ట్ వన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి ఫస్ట్ వన్ లేజర్ కిరణాలు సెకండ్ వన్ అతి నీల లోహిత కిరణాలు థర్డ్ వన్ మైక్రో తరంగాలు ఫోర్త్ వన్ రేడియో తరంగాలు ఆన్సర్ సెకండ్ వన్ అతినీలలోహిత లోహిత కిరణాలు నెక్స్ట్ నాలుగు విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానించినప్పుడు వాటిలో సరైనది నాలుగు ఇచ్చారండి నాలుగులో సరైనవి ఏవి అంటాను ఒకటి కరెంటులో మార్పు ఉండదు రెండు నిరోధం పెరుగుతుంది మూడు విద్యుత్ శక్మ భేదంలో మార్పు ఉండదు నాలుగు ఫలిత నిరోధం కనిష్టం మరి నాలుగింట్లో ఏవి కరెక్ట్ అంటే మొదటి మూడు మాత్రమే కరెక్టు థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఆడియో టేపులను దేనితో పోస్తారు సో ఆడియో టేప్స్ అండి ఇప్పుడు తక్కువ కానీ ఇంతకుముందు అయితే ఆడియో టేప్స్ వాడేవారు ఆడియో టేప్స్ అయినా వీడియో టేప్స్ అయినా ఏమైనా కావచ్చు సారీ ఆడియో టేప్స్ కావచ్చు లేదంటే ఫిలిమ్స్ కావచ్చు సో వాటిని దేంతో పూస్తారు అంటే పెర్రిక్ ఆక్సైడ్ పూత పూస్తారు నెక్స్ట్ వన్ కాంతి సంవత్సరం అంటే ఫస్ట్ వన్ శూన్యంలో కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరము రెండు భూమి సూర్యుడికి మధ్య సగటు దూరము మూడు భూమి చంద్రుడి మధ్య సగటు దూరము నాలుగు సూర్యుడు గ్రహాల మధ్య సగటు దూరం సో కాంతి సంవత్సరం అనగా కాంతి శూన్యంలో ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన ద్వారానే కాంతి సంవత్సరం అంటారు ఫస్ట్ వన్ నెక్స్ట్ ధ్వని దేని ద్వారా ప్రయాణించదు ఏ శూన్యం బి ఉదజని సి నీరు డి ఉక్కు సో ఇందాక చెప్పామండి శూన్యంలో గా ధ్వని ప్రయాణించదని నెక్స్ట్ వన్ పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది ఫస్ట్ వన్ శ్వాస వ్యవస్థ సెకండ్ జీర్ణ వ్యవస్థ థర్డ్ నాడీ వ్యవస్థ ఫోర్త్ కండరాల వ్యవస్థ థర్డ్ వన్ నాడీ వ్యవస్థ నెక్స్ట్ బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఫస్ట్ వన్ జాంకోర్ రీటర్ సెకండ్ వాక్స్మెన్ థర్డ్ కార్ల్ ఎరికే ఫోర్త్ వన్ లీవెన్ హాక్ థర్డ్ వన్ కార్ల్ ఎరికే నెక్స్ట్ ఇంటర్ ఫెరాన్లను ప్రధానంగా ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి ఫస్ట్ వన్ అకశేరుకాలు సెకండ్ వన్ సకశేరుకాలు థర్డ్ వన్ బ్యాక్టీరియాలు ఫోర్త్ వన్ శిలీంధ్రాలు సెకండ్ వన్ సకసేరుకాలు నెక్స్ట్ క్రింది వాటిలో కణ ఆత్మహత్య సంచులు సూసైడల్ బ్యాగ్స్ అని వేటిని పిలుస్తారు ఫస్ట్ వన్ రైబోజోమ్స్ సెకండ్ వన్ గాల్జీ సంక్లిష్టం థర్డ్ వన్ లైసోజోమ్స్ ఫోర్త్ వన్ న్యూక్లియోజోమ్స్ థర్డ్ వన్ లైసోజోమ్స్ నెక్స్ట్ వన్ ప్రకృతిలో ఏ కర్బణ సంబంధ సమ్మేళనం సమృద్ధిగా లభిస్తుంది ఫస్ట్ వన్ గ్లూకోజ్ సెకండ్ వన్ సెల్యులోస్ థర్డ్ వన్ ఫ్రక్టోస్ ఫోర్త్ వన్ సుక్రోజ్ సెకండ్ వన్ సెల్యులోస్ నెక్స్ట్ బోటులిజం దేనివల్ల కలుగుతుందండి ఫుడ్ పాయిజనింగ్ ఫస్ట్ వన్ ప్రోటోజ పరాణజీవి సెకండ్ వన్ వైరస్ థర్డ్ వన్ బ్యాక్టీరియా ఫోర్త్ వన్ దోమలు థర్డ్ వన్ బ్యాక్టీరియా నెక్స్ట్ ఏడాదిలోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధికారక వైరస్ ఏది ఫస్ట్ వన్ ఫ్లవీ వైరస్ సెకండ్ వన్ ఆల్ఫా వైరస్ థర్డ్ వన్ రోటా వైరస్ ఫోర్త్ వన్ కరోనా వైరస్ ఆన్సర్ థర్డ్ వన్ రోటా వైరస్ నెక్స్ట్ మీగడను వేరు చేసే యంత్రంలో ఎలాంటి బలం పనిచేస్తుంది ఫస్ట్ వన్ అపకేంద్ర బలం పనిచేస్తుంది నెక్స్ట్ వన్ బోధకాలు వ్యాధి కార కారకమైన పైలేరియా పురుగు శరీరంలోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఫస్ట్ వన్ రక్త ప్రసరణ వ్యవస్థ సెకండ్ వన్ నాడీ వ్యవస్థ థర్డ్ వన్ శ్వాస వ్యవస్థ ఫోర్త్ వన్ శోషరసనాల వ్యవస్థ ఫోర్త్ వన్ శోషరసనాల వ్యవస్థ నెక్స్ట్ వన్ ఈ హార్మోన్ లోపం వల్ల అధికంగా మూత్ర విసర్జన జరిగి నాలుగు తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది ఫస్ట్ వన్ అడ్రినాలిన్ సెకండ్ వన్ ఆల్డోస్టిరాన్ థర్డ్ వన్ ఆక్సిటోసిన్ ఫోర్త్ వన్ వాసోప్రెస్సిన్ ఫోర్త్ వన్ వాసోప్రెస్సిన్ నెక్స్ట్ వన్ క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఫస్ట్ వన్ ఆక్సిటోసిన్ సెకండ్ వన్ ప్రొలాక్టిన్ థర్డ్ వన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఫోర్త్ వన్ వాసోప్రెసిన్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి వీడియోని లైక్ చేసుకోండి ఆన్సర్ సెకండ్ వన్ ప్రోలాక్టిన్ నెక్స్ట్ లోహాలు మెరవడానికి కారణం ఏమిటి ఫస్ట్ వన్ తెల్లని రంగు సెకండ్ వన్ గాల్వనైజేషన్ థర్డ్ వన్ లోహాల్లోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తన చెందించడం వల్ల ఫోర్త్ వన్ లోహాల్లోని ప్రోటాన్లు కాంతిని శోషించుకోవడం వల్ల థర్డ్ వన్ లోహాల్లోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తన చెందించడం వల్ల నెక్స్ట్ వన్ ఎలుకలను చంపడానికి ఉపయోగించే పదార్థం ఏది సెకండ్ వన్ తెల్ల బాస్వరం నెక్స్ట్ చీకట్లో భాస్వరంను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది ఈ ప్రక్రియని ఏమంటారు ఫస్ట్ వన్ ఫ్లోరోసెన్స్ సెకండ్ వన్ ఫాస్పారీసెన్స్ థర్డ్ వన్ ప్లాస్టిసెన్స్ ఫోర్త్ వన్ ఉత్పత్తనం సెకండ్ వన్ పాస్పారీసెన్స్ నెక్స్ట్ పరమాణువును పుచ్చపండుతో పోల్చిన వారు ఫస్ట్ వన్ డాల్టన్ సెకండ్ వన్ రూతర్ఫర్డ్ థర్డ్ వన్ జేజే థామ్సన్ ఫోర్త్ వన్ చాట్విక్ సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి ఆన్సర్ జేజే జే థాంసన్ నెక్స్ట్ పరమాణువుల ఎలక్ట్రాన్ల ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్త ఫస్ట్ వన్ రూతర్ఫర్డ్ సెకండ్ వన్ జేజే జే థామ్సన్ సెకండ్ వన్ థర్డ్ వన్ చాడ్విక్ ఫోర్త్ వన్ డాల్టన్ సెకండ్ వన్ జే జే థామ్సన్ నెక్స్ట్ వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ ఫస్ట్ వన్ సరళ సూక్ష్మదర్శిని సెకండ్ వన్ సంయుక్త సూక్ష్మదర్శిని థర్డ్ వన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఫోర్త్ వన్ సాధారణ మైక్రోస్కోప్ థర్డ్ వన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు ఫస్ట్ వన్ మైక్రో తరంగాలు సెకండ్ వన్ రేడియో తరంగాలు థర్డ్ వన్ గామా కిరణాలు ఫోర్త్ వన్ ఎక్స్ కిరణాలు ఫస్ట్ వన్ మైక్రో తరంగాలు నెక్స్ట్ ఫ్యూజ్ వైర్ను దేని వీటితో తయారు చేస్తారు ఫస్ట్ వన్ లెడ్ మరియు టిన్ సెకండ్ వన్ జింక్ లెడ్ థర్డ్ వన్ బిస్మత్ జింక్ ఫోర్త్ వన్ కాపర్ బిస్మత్ ఫస్ట్ వన్ లెడ్ మరియు టిన్ టిన్ అనగా తగరం నెక్స్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ లోపలి తలానికి ఫ్లోరోసెంట్ పూత పోయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి సెకండ్ వన్ అండ్ ఉద్గారించిన ఎలక్ట్రాన్ల పాదరస అణువులతో తాడనం చెందించడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ వాతావరణంలో అత్యధికంగా దుమ్ము పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన రోడ్ లైట్లను వాడతారు ఫస్ట్ వన్ పాదరస ఆవిరి దీపాలు సెకండ్ వన్ నియాన్ దీపాలు థర్డ్ వన్ సోడియం ఆవిరి దీపాలు ఫోర్త్ వన్ ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు ఆన్సర్ ఫోర్త్ వన్ ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు నెక్స్ట్ గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి కారణమయ్యే బలం ఏది ఫస్ట్ వన్ అయస్కాంత బలం సెకండ్ వన్ గురుత్వాకర్షణ బలం థర్డ్ వన్ విద్యుత్ అయస్కాంత బలం ఫోర్త్ ఆప్షన్ పై వన్ సెకండ్ వన్ గురుత్వాకర్షణ బలం నెక్స్ట్ సముద్రం లోతును కొలిచే పరికరం ఏది ఏ రాడార్ బి సోనార్ సి లేజర్ డి పైవే కావు సెకండ్ వన్ సోనార్ సిండి ఈ వీడియోలో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ సో ఇవన్నీ కూడా మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నోటిఫికేషన్కి సంబంధించి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అందించడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి